క్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక మంచిది మరొక పరిశుద్ధ ఆదివారం ముందు ఈ రీతిగా దేవుని స్థుతించడానికి వారి మాటల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడిస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులుగా ఉందాం మరొకసారి దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు మత్తేసు వార్తలో ఆరవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం నుంచి కొన్ని మాటలు చెప్పారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండ నేరరు ప్రిలరా ఈరోజు ఆలోచన చేస్తే ఒక దాసుడు ఇద్దరు యజమానుల్ని ఎప్పటికీ తృప్తిపరచలేడు అందుకనే యేసుక్రీస్తు వారు మనుషులతో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నారు మీరు ఉంటే దేవుని పక్షముగా దేవుని కార్యముల పక్షముగా మీరు ఉండడానికి ఇష్టపడండి అంతేగాని లోక సంబంధమైన ఘనకీర్తుల కొరకు లోక సంబంధమైనటువంటి వారిని తృప్తిపరచడం కొరకు లోకపక్షముగా ఉంటున్నారా లేక దేవుని ఘనపరచడం కొరకు దేవుని తృప్తిపరచడం కొరకు దేవుని పక్షముగా ఉంటున్నారా ఆలోచన చేస్తే ఈరోజు మనుషులు చె చెప్పుకోవడానికి పెట్టుకోవడానికి క్రైస్తవుడనే పేరు పెట్టుకుంటున్నారు కానీ జీవించడానికి మట్టుకు లోక సంబంధమైనటువంటి వారితో ఏమాత్రము వెనకంజు వెయ్యకుండా పోటీ పడిపోతున్నారు కొంతమంది దైవజనులను నేను గమనించినప్పుడు వారు విచిత్రంగా సెలబ్రిటీ అనేటువంటి పదాన్ని కూడా ప్రయోగించడానికి ఆలోచన చేయలే నేనంటున్నాను క్రీస్తులు అందరూ సెలబ్రిటీలే యేసుక్రీస్తు వారిని అంగీకరించి సురక్షకునిగా స్వీకరించి ప్రభువులో సాగిపోతున్న ప్రతి బిడ్డ ఆ దేవుని దృష్టికి ఒక సెలబ్రిటీయే కనుక నేను అంటున్నాను ప్రియుల మనము లోక సంబంధమైనటువంటి పదప్రయోగాలు కానీ లోక సంబంధంగా ఎవరైతే ఏది సాధిస్తున్నారో అది మనం సాధించినట్లయితే మనం దేవుని పక్షముగా ఉన్నవారము కామేమో అందుకనే స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నారు ఒక దాసుడు ఇద్దరు యజమానుల్ని ఎప్పటికీ తృప్తిపరచలేడు ఒక దాసుడు ఒక యజమానిని తృప్తిపరచగలడు ఆ యజమానుని పక్షముగా పనిచేసి ఆ యజమానునికి న్యాయం చేయగలడు ఈరోజు మనుషుల యొక్క భక్తితత్వం ఎలా ఉందంటే ఒకడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తూ సిరిని కూడా ప్రేమిస్తూ ఉంటే అది అయ్యే పని కాదు ఇక్కడ సిరి అంటే కేవలం డబ్బులనే కాదు సిరి అనే లోకమైనటువంటి వాటిలో పొందుకునే ఘనత పేరు ప్రఖ్యాతులు వీటి కొరకు వెంపర్లాడే స్థితిలోకి క్రైస్తవ్యం దిగజారిపోతుంది వద్దండి దయచేసి గమనించండి మీరు ఎవరి పక్షముగా ఉన్నారు స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మత్సు వార్తలో పన్నెండవ అధ్యాయంలో ముప్పైవ వచ్చినములో చాలా స్పష్టముగా ఒక మాట చెప్పారు ఒకడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఈరోజు నా పక్షముగా మీరు ఉండకపోతే నాకు విరోధి అని ఆయన స్పష్టంగా అన్నారు మీరెవరి పక్షముగా ఉంటున్నారు మీ భక్తి జీవన విధానంలో చాలామందికి ఈరోజు దేవుని పక్షముగా ఉండడం రావడంలా సంఘపక్షంగా ఉంటారు సంఘ కాపరి పక్షంగా ఉంటారు సిద్ధాంతాల పక్షంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అనేక పద్ధతుల వైపే వారు భక్తి చేస్తున్నారు ఎందుకండి అంటే మా సిద్ధాంతం ఇది మా డాక్టరీని ఇది మా డినామినేషన్ ఇలాగా దీనిని సిద్ధపరిచారని దాని పక్షముగా భక్తి చేసేవారు ఉన్నారు నేను ఎవరిని కించపరచడానికి కాదు ఆలోచింప చేయడానికి ఈ మాటలు చెబుతున్నా ఒక సంఘపరమైన సిద్ధాంతపరమైనటువంటి బోధలు మన ఆధ్యాత్మికతలో పెంచవు మేబీ నువ్వు సంఘం కొరకు చాలా పాటు పడుతున్నావేమో మేబీ మీ యొక్క సిద్ధాంతాల కొరకు వాటిని అనేకుల్లో ప్రభావితం చేయడం కొరకు వాటి పక్షంగా ఉన్నావేమో కానీ దేవుని పక్షముగా మనం ఉన్నామా ఆవు సైడ్ మనము దేవుని వైపు ఉన్నామా ఈరోజు ఆలోచన చేస్తే మనము ఎవరి పక్షముగా ఉన్నాం ఈరోజు కొంతమంది కాపర్ల పక్షముగా ఉంటారు ఆ కాపరిని ఏమి అననివ్వరు ఆ ఏదైనా మాట్లాడితే అదే సత్యం మా కాపురిని మీరు ఏదైనా అంటే మీకు జరిగే ప్రమాదం వేరని హెచ్చరిస్తారు నేను అంటున్నాను అసలు మీరు ఎవరి పక్షముగా ఉంటున్నారు చాలామంది పౌలు గారు ఉపయోగించిన పదాన్ని చాలా సులభంగా ఉపయోగించేస్తారు గల తెలుగు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఆయన అంటారు దేవుడు నా ద్వారా తన గొప్పతనాన్ని ప్రకటించాలని అనుకున్నప్పుడని ఆయన అద్భుతమైన మాట అంటారు గల తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేతనను పిలిచి పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు అని పౌలు గారు చెప్పుకున్నారు ఆ మాటను చెప్పుకొని పౌలేమో ఏ మనుష్యుని నేను సంప్రదించలేదంటారు ఈ మాస్ పాస్టర్లు ఈ మాటలు చెప్పేసేసి నేను ఎవరిని సంప్రదించను కానీ మీరు మట్టుకు నన్ను సంప్రదించండి అంటారు అదేమిటో నాకు అర్థం కాని బోధ పౌలు గారి మాట మీరు ఉపయోగించుకోకండి అప్పుడు మీరు మీరు చెప్పే సిద్ధాంతాలు అందరూ పాటించాలని మీరు చెప్పే వాక్యానుసారంగానే జీవించాలని మీరు చెప్పే ఆలోచనలే అందరూ అంగీకరించేయాలని మీకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే మీరు దేవుని పక్షముగా పనిచేస్తున్న వారేనా ఆలోచన చేద్దాం ఇప్పుడు ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన గుంపు ఏర్పడుతుంది ఈ గుంపంతా అసలు ప్రభు గుంపు ఈ ప్రజలందరూ ప్రభు ప్రజలు ఆ విధంగా సేవకులు బోధించట్లేదు ఆ విధంగా విశ్వాసులు ఎవరి పక్షముగా ఉండాలనే ఆలోచన కలిగి లేరు అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాను పౌలు నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదన్నారు కానీ నువ్వు చేస్తున్న భక్తిలో నన్ను సంప్రదించని చెప్పడానికి నేనెవరిని నేను చెప్పిందే నువ్వు చెయ్యాలని అనడానికి నాకే అధికారం ఉంది పౌలు ఖచ్చితంగా చెబుతున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నారు దాని అర్థం ఏమిటంటే నేను క్రీస్తును పోలినట్టుగా మీరు పోలి నడుచుకోండి అంతే తప్ప నన్ను పోలి నడుచుకోమని కాదు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు చాలా విషయాలలో స్పష్టమైనటువంటి మాటలు చెప్పారు నేను ఈరోజు అంటున్నాను ప్రిల్లరా మీరు దేవుని పక్షముగా పనిచేస్తున్న భక్తుల వలే ఉన్నారా లేక ఒక సంస్థకి సంస్థ నాయకులకి పనిచేసేవారిగా ఉన్నారా వీళ్ళందరూ ఎప్పుడైతే ఇలాగ త్రోవ తప్పుతారో దేవుని ఆలోచన నుంచి పక్కకి వెళ్తారు ఈ నాయకుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడు ఈ నాయకుడు మీకు ఖచ్చితంగా రక్షణ ఇవ్వలేరు ఎందుకంటే రక్షణ ఇవ్వగలిగేది పరలోక ప్రాప్తిని అనుగ్రహించగలిగేది మనం చేసిన ప్రతి పొరపాటును తప్పిదాన్ని క్షమించగలిగేది కేవలం యేసు వారు మాత్రమే అందుకనే స్పష్టంగా అంటున్నాను నా పక్షముగా ఉన్నవాడు ఎవరు ఈరోజు మీరు ఎవరి పక్షముగా ఉండి భక్తి చేస్తున్నారు ఎవరి పక్షముగా ఉండి మీరు కార్యాలు చేస్తున్నారు మనుషుల యొక్క పక్షముగా ఉన్నంతసేపు ప్రభువుని మనం గనపరచలేం రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అసలు అసలు మనకు విరోధం ఎందుకు ఏర్పడుతుందండి ఒకే స్టేట్మెంట్కి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వివాదాస్పదమైన మాటలు వస్తున్నాయి వెన్ గాడ్ ఈజ్ అట్ అవర్ సైడ్ దేవుడే మన పక్షంగా ఉంటే అసలు విరోధమైన భావాలు ఎందుకు కలుగుతున్నాయి విరోధం ఎందుకు పుడుతుంది ఎందుకు ఒకరంటే ఒకరు ద్వేషించుకునేంతగా వ్యవస్థ మారిపోతుంది కారణం ఒకటే ఎవరికి వారు అందరూ నాపక్షంగా ఉండాలనుకోవడమే అందరూ మా సంఘానికే వచ్చేయాలి అందరూ మా సంఘంలోనే నింపబడిపోవాలి అందరూ మేము చెబుతున్నటువంటి ఆ యొక్క నియమ ప్రకారంగానే భక్తి చెయ్యాలి ఇవన్నీ మానవ కల్పితమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా సిద్ధాంత ప్రతిపాదన చేయలే ఏసుక్రీస్తు వారు ఎక్కడా కూడా సంఘ వ్యవస్థను ఆయన ఇది ప్రత్యేకపరచలా ఆయనకి కావలసిందల్లా మన ఆత్మలో పవిత్రత మన ఆత్మలలో ఖచ్చితమైన నిరీక్షణ ఈరోజు మళ్ళీ చెబుతున్నాను అసలు ఏసుక్రీస్తే ఒక పెద్ద సిద్ధాంతం అసలు ఏసుక్రీస్తు వారే ఒక సంఘం ఈరోజు ఆ క్రీస్తు అనేటువంటి సంఘములో మనం ఉండగలుగుతున్నామా క్రీస్తు అనే సిద్ధాంతం మనలో ఉండం ఉంటుందా మానవ కల్పితమైనటువంటి బోధలు ఆ మాటలు కాదు స్వయాన యస్సు క్రీస్తు వారే మార్కు సువార్తలో ఈ మాటను చాలా హృదయ పరితాపంతో అంటున్నట్లుగా మనం గమనించగలం మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో ఆరవ వచనంలో అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పారు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఇక్కడ దాకా చెప్పి ఈ సోకాళ్ళు పెద్దలందరూ ఆగిపోతూ ఉంటారండి అందరికీ ఈ మాట కంఠస్థం చేయబడిన మాట ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఆ తర్వాత కూడా ప్రభు ఇంకో మాట అన్నారు ఆరో వచనంతో పాటు ఏడో వచనం కూడా చదవాలి ఏడో వచనంలో ఏమన్నారో తెలుసా వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఈరోజు మానవ కల్పితమైనటువంటి బోధల వైపు తిరిగిపోతున్నావేమో మిత్రమా మానవులు తమ ఆలోచనకు వచ్చిందంతా కూడా ప్రకటించేస్తున్నారు గమనించండి ఒక దైవజనుడు అద్భుతంగా ప్రకటన గ్రంథం వివరాలు చెప్తున్నారు ప్రకటన గ్రంథ వివరాలు చెప్పడం అది అంత సులభపరమైనటువంటి కార్యం కాదు ఎందుకంటే ప్రకటన గ్రంథము దైవ ప్రత్యక్షత జరిగిన వాటిని జరగబోతున్న వాటిని జరుగుతున్న వాటిని స్పష్టంగా చెప్పు చెబుతున్నటువంటి ప్రత్యేకమైన మాటలు అవి అది ఎలా పడితే అలాగా ఎవరు పడితే ఎవరు అలా చెప్పడానికి అది దేవుడు అవకాశం ఇవ్వలే అలాగా ఒక అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని వారు వివరిస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించయ్యా అనేక మందికి ఈ ప్రకటన గ్రంథ వివరణ చెప్పడం అంత సులభమైనది కాదు కానీ దేవుడు మీకు ఇచ్చారు అనేక మంది గతించిన పూర్వీకులు కూడా ప్రకటన గ్రంథంలోని విషయాలు చెప్పారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఈ ప్రకటన గ్రంథ విషయంలో వాడుకుంటున్నాడంటే ఆ దైవజనుడు నాతో అంటున్నారు నా ముందు చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాతో కలిసి చెప్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కరెక్ట్గా చెప్పట్లేదు నేనే సత్యం చెప్తున్నాను అన్నాడు ఆయన నాకు చాలా బాధ కలిగింది నేను అంటున్నాను ప్రియులారా అప్పుడు ఆయనతో ఒకటే మాట అన్నాను అయ్యా ఒక్క మాట మీరు అన్నమాటగా చెబుతున్నా ప్రకటన గ్రంథము చెప్పడం గొప్ప ధన్యతే నేను అంగీకరిస్తాను అయితే దేవుడు ఒక మాటను పది మందికి చెప్తారు దేవుడు ఒక విషయాన్ని పది మందికి చెప్తారు ఒకే విషయాన్ని పది రకాలుగా చెప్పడు వాళ్ళు చెప్పినా మీరు చెప్పినా ప్రకటన గ్రంథములోని విషయాలు ఒక్క రీతిగానే ఉండాలి ఎందుకు ఈ వివాదాలు వస్తున్నాయి ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కలుగుతుంది ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు ఈ మాటలు చెబుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చిత తత్వము లేక ఖచ్చితత్వాన్ని తీసుకురావచ్చు కదా బయటికి అర్థమవుతుందా పిల్లరా నేను మళ్ళీ చెబుతున్నాను ఒక గుడ్డి భిక్షకుడి గురించి చెప్పేటప్పుడు కొంచెం వర్ణించవచ్చు ఒక నాయిని విధవరాలు గురించి చెప్పినప్పుడు కొంత వర్ణించవచ్చు బెతస్త కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఒక అభాగ్యుడి గురించి చెప్పేటప్పుడు కొంత వర్ణించవచ్చు వాటిలో ఏం తప్పు లేదు కానీ ప్రకటన గ్రంథ విషయంలో నాకు దేవుడు ఇది బయలుపరిచాడు లేక నాకు అది బయలుపరిచాడు అలా లేదండి దేవుడు తన దోతలకు ఏది ఆజ్ఞాపించాడో అదే దేవుడు సంఘాలకి చెప్పమన్నాడు ఆ ఏడు సంఘాలకి చెప్పిన అదే వివరణ మనం చెప్పాలి తప్ప నాకు ఇలా వచ్చింది నీకు అలా వచ్చింది అనడానికి అది ప్రకటన గ్రంథం అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను మీరు ఎవరి పక్షముగా ఉన్నారు ఎవరి పక్షముగా ఉండి దేవుని భక్తి చేస్తున్నారు దేవుడు మీ పక్షముగా ఉంటాడు ఖచ్చితంగా ఆయనను వెంబడించే వారి పక్షముగా నేను ఉంటానని మాటిచ్చినటువంటి దేవుడు సో హూ ఈజ్ ఆన్ యువర్ సైడ్ ఎవరు నీ పక్షముగా ఉన్నారు మిత్రమా నూట పద్దెనిమిదవ కీర్తనలో ఆరో వచ్చిన అంటాడు ఎగోవా నా పక్షముగా ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అన్నాడు ఈరోజు మనుష్యులెవరో మనల్ని అనుకుంటారనే భక్తి నేర్పించబడుతుందండి మనుషులు ఎవరో అనుకోవడం ఏమిటండి అసలు నన్ను చూసి ఒక క్రైస్తవుడు అందరూ అనుకోవాలని నేను భక్తి చేయట్లేదు నన్ను చూసి అందరూ ఓహో ఇతడు ఒక పాస్టరు అనేటువంటి ప్రదర్శన కొరకు నేను భక్తి చేయడం లేదు నేను ఓపెన్గా చెబుతున్నా నా వ్యక్తిగతంగా నా భక్తిలో నాకంటూ ఒక నిరీక్షణ ఉంది నా భక్తిలో నాకు ఒక స్వయం తృప్తి ఉంది ఈరోజు మనుషులు ఎవరినో మెప్పించడానికో మనుషులెవరినో మురిపించడానికో నేను చేస్తున్న భక్తి వాళ్ళందరికీ తెలియడం కొరకో భక్తి నేర్పించబట్టలేదు నేను అలా నేర్పను మీరు వ్యక్తిగతంగా క్రీస్తుని కలిగి ఉంటే ఆటోమేటిక్గా క్రీస్తు ఎలాగైతే ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తన మనలోకి వచ్చేస్తుంది క్రీస్తు విరోధాలు లేవు క్రీస్తుకు విభేదాలు లేవు వచ్చిన వాటన్నిటినీ సహించుకునే శక్తిని ఆ తండ్రే వారికి ఇచ్చినట్లుగా మనకి కూడా అలాంటి శక్తి ఇస్తాడు అందుకనే వాక్యం మనల్ని బలపరుస్తుంది నా పక్షముగా ఎహోవా ఉండగా నేను భయపడను నరులు నాకు ఏమి చేయగలరు ఈరోజు నేను అంటున్నాను ఆయన నీ పక్షముగా ఉండి చేసే మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను కీర్తన నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు ఆయన చేసే మొదటి కార్యం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము ఎహోవా నీ పక్షముగా ఉండగా ఆయనే నీ కార్యాలు నెరవేరుస్తారు నీ కార్యాలు నెరవేర్చడానికి నీ పక్షముగా ఉన్నది ఎవరు నేను అంటున్నాను ఒకరి పక్షముగాను వెళ్ళి పనిచేస్తే వాళ్ళెవరూ కూడా నీకు సహాయానికి అక్కడికి రాలేకపోవచ్చు నేను చాలామంది పిల్లలను గొప్ప గొప్ప దైవజనుల దగ్గర పెట్టామని చెప్పడం విన్నాను మళ్ళీ వాళ్ళే ఆ దైవజనుడి దగ్గర ఉన్నాడే కానండి వాడుకోవడమే తప్ప ఏమీ మాకు సహాయం చేయరన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు చేస్తారు ఎందుకు చెయ్యాలి మీరే పోయి ఆయన దగ్గరికి వెళ్ళారు మీరే పోయి వాళ్ళకి సేవ చేయడానికని వాళ్ళే మిమ్మల్ని విలవలే మీ అంతటి మీరే పోయి మేము మీ దగ్గర చేస్తామన్నారు చేయండి అన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చేయలేదు మాకు అని అనకండి ఎందుకంటే మీరు వారి పక్షాన పోయి చేస్తే మీరే వారి పక్షానికి వెళ్ళి మేము మీకు సహాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఇంతసేపు మమ్మల్ని వాడుకుంటారు తప్ప మాకేం చేయరని అనకండి నేను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా దేవుడి పక్షంగా ఉండండి ఆయన మీ కార్యాలు చేస్తాడు ఒకవేళ మీరెవరికైనా సేవకులకి వెళ్ళి సహాయపడాలంటే పడండి మనస్ఫూర్తిగా చేయండి వాళ్ళ దగ్గర ఏదో ఆశించి చేయకండి మీరు వాళ్ళ కొరకు చేస్తున్నారు కనుక మీరు బాధపడుతున్నారు మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు కనుక వాళ్ళు ఇచ్చేది మీకు సరిపోవట్లేదు అంటున్నారు మళ్ళీ అంటున్నాను దేవుడి కొరకు చేయండి మీ కార్యాలన్నిట్లోనూ దేవుడే సహాయం చేస్తారు మొట్టమొదటిగా మీ పక్షముగా ఉండి ఆయన చేసేది ఏంటో తెలుసా నీ కార్యములను సఫలము చేస్తారు నూట నలభైవ కీర్తన పన్నెండవ వచనాన్ని చూస్తే బాధపడు వారి పక్షమును యహోవా వాజ్యమాడును దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును నువ్వు బాధపడుతున్నావా మిత్రమా నీ పక్షముగా వ్యాజ్యమాడేవాడు ఆయన ఆయన నీ పక్షముగా ఉన్నాడు భయపడకు నరులు ఏం చేయగలరండి ఈ మనుషులు వాడుకుంటారు వదిలిపెట్టేస్తారు చేయగలిగినంత కాలం చేసి చేయలేమని చేతులెత్తేయచ్చు కానీ నువ్వు దేవుని పక్షముగా పనిచేసి చూడు దేవుని పక్షముగా జీవించడానికి ప్రయత్నించి చూడు ఆ ఏసు నన్ను చూసినప్పుడు నేను ఏసులా కనబడాలి అంతే తప్ప లోకానికి నేను క్రైస్తవుడిగా కనబడాలి అనేటువంటి భక్తి చేయకు మిత్రమా చాలామంది ఇప్పుడు బోధలదే నిన్ను చూస్తే క్రైస్తవుడు అని అనుకుంటారా అలా అనుకోవడానికి నువ్వు ఎలా ఉన్నావు ఇవన్నీ అక్కర్లేదాన్ని క్రీస్తు నన్ను చూసినప్పుడు నా బిడ్డను అనుకుంటే చాలు క్రీస్తు నన్ను చూసినప్పుడు నా కొరకు జీవిస్తున్న నా బిడ్డ అని అనుకుంటే చాలు ఈరోజు మళ్ళీ అంటున్నాను ఎవరి కొరకు పనిచేస్తున్నావు ఎవరి పక్షంగా పనిచేస్తున్నావు నిజంగా నువ్వు బాధలు ఉన్నావా నీ పక్షముగా ఉన్న దేవుడు పక్షముగా వ్యాజ్యం ఆడబోతున్నాడు ఆయన అంటాడు ఎంత చక్కగా అన్నాడండి దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును ఈరోజు మనకున్నటువంటి దారిద్ర్యత ఏకి బాధ కష్టము ఇవన్నిటికీ మన పక్షముగా ఆయన నుండి సహాయం చేస్తాడు మూడవదిగా యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆయనే నీ పనులన్నీ చక్కబెడతాడు నేనంటున్నాను ఆయన నీ పక్షముగా ఉండి ఇరవై ఆరు పన్నెండులో అంటున్నాడు ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నీ సఫలపరుస్తావు నిజంగా ఈరోజు సమాధానాన్ని గురించి మాట్లాడుతున్న ఈ క్రైస్తవ నాయకులు సమాధానంగా ఉన్నారా అండి ఒకరికై ఒకరు గలతీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా మీరు ఒకరికే ఒకరు భక్షించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారనే పరిస్థితి ఇప్పుడు వచ్చిందా లేదా నిజంగా సమాధానం అండి ఆ సమాధానకరమైనటువంటి కార్యాలు ఆ దైవజనుల జీవితాల్లో జరుగుతున్నాయా నేను మళ్ళీ అంటున్నా నేను ఎందుకంటే పౌలు భక్తుడు చాలా వేదనతో అంటాడు ఈ మాట గలతీలుగు రాసిన పత్రిక ఐదులో ఐ పదిహేనో వచనంలో అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి ఇక్కడ మీరు అంటే వ్యక్తిగతంగా లాజరస్ కాదు మీరు అంటే వ్యక్తిగతంగా మరొక వ్యక్తి కాదు మీరు అంటే మీలో ఉన్న ప్రభువు ఆ ప్రభువు నీలో ఉన్నాడని నాలో ఉన్నాడని మనం గుర్తిస్తే ఇన్ని వివాదాలు మన పక్షంగా దేవుడు లేడా ఆయనే చెప్పారు దేవుడు మీ పక్షముగా ఉండగా విరోధి ఎవడు అసలు దేవుడు నా పక్షంగా ఉండగా నాకు తోటి సేవకుడు నాకు విరోధి ఎందుకు అవుతాడు ఎందుకంటే దేవుడు వారి పక్షంగా కూడా ఉన్నారు కదా అర్థమవుతుందా ప్రియ జనాంగమా ఆలోచన చేద్దాం ఒకటి ఆయన మనపక్షంగా ఉంటే విరోధాలు ఉండవు ఆయన మనపక్షముగా ఉంటే మన కార్యాలు సఫలం అవుతాయి ఆయన మనపక్షముగా ఉంటే ఆయనే మాధపడు వారి పక్షముగా వ్యాధ్యమాడతాడు ఆయన మన పక్షముగా ఉంటే మన పన్ను అన్నిట్లోనూ ఆయన సఫలత అనుగ్రహిస్తాడు ఈరోజు సో హూ ఈజ్ అన్ యువర్ సైడ్ నీ పక్షముగా ఎవరు ఉన్నారు మరొక్కసారి మూలవాక్యంగా నూట పద్దెనిమిదవ కీర్తన ఆరు చదువుతున్న నా పక్షముగా ఉన్నవాడు ఎగోవా నా పక్షముగా ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేస్తారు అలాగ ఎవరు నిన్ను నీ భక్తి జీవితంలో ఎటువంటి అభ్యంతరాలు కలిగించకుండా ఆధ్యాత్మికంగా బైబిల్ చదవండి వాక్యాన్ని ధ్యానించండి దేవుడితో మాట్లాడండి ఒక్క మాట చెప్పనా పౌలు గారితో మాట్లాడిన దేవుడి ఆదామనం నమ్ముకున్నది పేతురితో మాట్లాడిన దేవుడికి మనం వెంబడిస్తున్నది యోహానుతో మాట్లాడిన దేవునికి మనం ఆలోచిస్తుంది వారందరితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడా నీవు దేవుని మాటలు వినడం కంటే కూడా ఎవరో నాయకులు చెప్పే మాటలు ఎవరో చెప్పే మాటలకే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు గనుక నీకు ఏది పూర్తిగా అర్థం కావట్లా బైబుల్ ధ్యానించండి స్వయాన దేవుడే మీతో మాట్లాడగలిగే శక్తి కలిగిన వాడు ఆయనే మీకు విచక్షణ వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ పక్షముగా ఉండి మిమ్మల్ని తన పక్షము చేర్చుకొనును గాక ప్రార్థన గనుడవైన దేవా కృపగల మా తండ్రి నీవు మా పక్షముగా ఉన్నప్పుడు మేము ఎవరికి భయపడవలసిన పని లేదు ఈ నరులు మాకేం చేయగలరు మాలో విభేదాలు విభేదాలు విరోధకార్యాలు జరగడానికి మీరు మా పక్షముగా లేరేమో దయచేసి మేము నీ పక్షముగా ఉండినట్లుగా ఈ లోక సంబంధమైన వారి పక్షంగా మేము ఉండకూడదయ్యా ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సంతృప్తిపరచలేరు ఒకరి పక్షముగా ఉండవలసి వస్తుందని నీ లేఖనములో స్పష్టంగా చెప్పావు గనుక మేము అలా కాకుండా నీ పక్షముగా జీవించే బిడ్డలుగా ఉంచమని నీ ప్రియ క్రీస్తు పేరిట ప్రార్థన చేసుకుని పొందుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దైవ సన్నిధి దేవుని పక్షముగా నిలవబడు వారికి సదా తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్